ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము సుప్రీంకోర్టు తీర్పులు 2 టాప్ 10 చెప్పుకుంటామని చెప్పుకున్నాము. మరి ఈ యొక్క ఫస్ట్ మరి ఎస్ఆర్ బొమ్మాయి కేసు చెప్పాము, తర్వాత ఇది రెండవది విశాఖ గైడ్లైన్స్ అనేటువంటిది చెప్పుకుందాం. దీని మీద బిట్లు ఎలా అడుగుతారంటే, మరి వన్ మార్క్ క్వశ్చన్లు అడిగేటప్పుడు విశాఖ గైడ్లైన్స్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటారన్నమాట. మహిళల యొక్క లైంగిక వేధింపుల నుండి రక్షణ పొందుటకు సంబంధించినటువంటి కేసు. విశాఖ గైడ్లైన్స్ అంటే మన జనరల్గా ఇటీవల కాలంలో మనకి మే 7వ తేదీన జరిగినటువంటి ఆ యొక్క ఎల్జీ ఫార్మా కంపెనీలో జరిగినటువంటి లీకేజీ వాయువుకు సంబంధించి అనుకుంటాం, అది కాదు ఫ్రెండ్స్. విశాఖ గైడ్లైన్స్ దేనికి సంబంధించినది అని చాలాసార్లు సివిల్స్ నుండి గ్రూప్స్ వరకు అడగడం జరిగింది. ఇది మహిళల ఉమెన్స్ యొక్క సెక్స్వల్ మరి అఫెన్స్కి సంబంధించినటువంటిది అన్నమాట. ఓకే, ఈరోజు దీని గురించి మనం చెప్పుకుందాము, వివరంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కేసు అనేటువంటిది ఏమేమి గైడ్లైన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది, ఒక చట్టాన్ని కూడా చేయడం జరిగింది అన్నమాట. ఆ చట్టం ఏదో మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క విశాఖ గైడ్లైన్స్ కానీ మనం గమనించినట్లయితే 1997 యొక్క విశాఖ గైడ్లైన్స్ సంబంధించినటువంటి ఇది కోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు దీని యొక్క పూర్వఫలాలు మనం బ్యాక్గ్రౌండ్కి కానీ వెళ్ళినట్లయితే, రాజస్థాన్లో అక్కడ మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేటువంటివి, అందువల్ల అక్కడ చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి జరుగుతూ ఉండేటువంటివి అన్నమాట. ఆ సందర్భంగా మరి గవర్నమెంట్ అనేటువంటిది వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసంగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ని ఉమెన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనమాట, ఆ యొక్క ఉమెన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ కింద కొంతమంది మరి ఈ యొక్క ఉద్యోగాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఆ యొక్క గ్రామాలకు వెళ్ళి వాళ్ళ అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ యొక్క ఉమెన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కార్యక్రమంలో భాగంగా మరి ఒక లేడీ ఉద్యోగి అయినటువంటి బన్వారీ దేవి, ఈ పేరు ఈ పరీక్షలు అడగరు కానీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి గుర్తుపెట్టుకుంటే కేసు మనం మర్చిపోకుండా ఉంటాం అన్నమాట. బన్వారీ దేవి అనేటువంటి ఆమె ఒక ఊర్లో ఒక 1 ఇయర్ గర్ల్కి మరి యొక్క మ్యారేజ్ జరుపుతూ ఉంటే, అంటే ఒక విధంగా చెప్పాలంటే బాల్య వివాహం ఇది జరుగుతుంటే అక్కడికి వెళ్ళేసి ఇది జరపకూడదని ఆపేయటము వాళ్ళల్లో అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేసింది యొక్క బన్వారీ దేవి. ఆ సమయంలో ఆగ్రహించినటువంటి ఆ యొక్క ఆ మ్యారేజ్కి సంబంధించినటువంటి బంధువులు కానీ ఆ గ్రామస్తులు కొంతమంది ఈ బన్వారీ దేవి మీద గ్యాంగ్ రేప్ చేయటం జరిగింది అన్నమాట. ఈ యొక్క గ్యాంగ్ రేప్ ఎప్పుడైతే చేయటం జరిగిందో మరి అప్పుడు దీని మీద కొంతమంది ఎన్జిఓస్ ఇల్లు మరి కోర్టుకు వెళ్ళటం జరిగింది. అలాగే కొన్ని సందర్భాల్లో కూడా ఈ యొక్క ఇటువంటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటివి కూడా కోర్టుకు వెళ్ళటం జరిగింది. మరి అదే సమయంలో అంతకుముందు ఎటువంటి చట్టాలు కూడా లేవన్నమాట, లైంగికంగా వేధించిన యొక్క అత్యాచార ఘటనలు జరిపిన లేదంటే మహిళలను ఇబ్బంది పెట్టిన మానసికంగా శారీరకంగా ఎటువంటి కేసులు కూడా లేవు. మరి అదే సమయంలో 1980లో మనం గమనించినట్లయితే ఒక ఇంటర్నేషనల్ డీల్ అనేటువంటిది అనేక దేశాల మధ్య జరిగిందనమాట. ఏమిటంటే అది యొక్క సిఈ, ఇది ఒకసారి రాసుకోనైనా నేర్చుకోండి, సిఈడిఏడబ్ల్యూ కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్ అనేటువంటి ఒక డీల్ మీద, ఇంటర్నేషనల్ డీల్ అనమాట ఇది, ఒక ఆమోదయోగ్య పత్రం మీద భారత్ కూడా సంతకం చేయడం జరిగింది. ఎప్పుడంటే 1980, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సిఈడిఏడబ్ల్యూ కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్, 1980లో భారతదేశం దీని మీద కూడా సంతకం చేయడం జరిగింది అనమాట, మహిళల రక్షణకు సంబంధించి. తర్వాత ఈ యొక్క కేసు జరిగినటువంటిది ఏ సమయంలో అని కానీ మనం గమనించుకుంటే 86 ఆ ప్రాంతంలో మామూలుగా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అనమాట. ఆ యొక్క సందర్భంగా సుప్రీంకోర్టు ఈ యొక్క మహిళలకి సంబంధించి మరి మహిళలకు సంబంధించి ఏం చేసిందయ్యా అంటే కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ యొక్క రాజస్థాన్లో ఉండేటువంటి ఈ కేసుని మరి ఏమని పిలుస్తామంటే మహిళలకు సంబంధించి రాజస్థాన్ వర్సెస్ ఇండియా కేసు అన్నమాట. ఈ గైడ్లైన్స్ మనం ముఖ్యమైనటువంటివి ఏమేమి ఇచ్చారని కానీ గమనించినట్లయితే,
పని ప్రదేశాలలో లైంగిక నివారణకు కొన్ని గైడ్ లైన్స్ అనేటువంటి చేయటం జరిగింది. అది ఒకటోది కానీ గమనించినట్లయితే ప్రతి కంపెనీ మహిళలపై జరిగే లైంగిక వేధింపులను జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క కంపెనీ మీద ఉంది. రెండోది వచ్చేసి పరిశ్రమలలో ఒక కమిటీని నియమించాలి ఈ యొక్క లైంగిక వేధింపులు కానీ మరి మహిళలని అరెస్ట్ చేసేటువంటి వాటిని జరగకుండా ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నమాట. ఆ కమిటీలో 50% మహిళలు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఉండాలి అన్నమాట. అదే సమయంలో ఈ యొక్క కమిటీలో ఎన్జిఓస్ కూడా ఉండాలన్నమాట. ఎన్జిఓస్ అంటే ఇప్పుడు ఆ కంపెనీలో ఉండేటువంటి వ్యక్తులను కానీ కమిటీలో నియమిస్తే మరి ఈ యొక్క తెలిసినటువంటి వాళ్ళనో లేదంటే బంధువులేనో లేదంటే పై క్యాడర్ వారేనో మరి వాళ్ళు చర్యలు తీసుకోవడానికి వెనక అడవచ్చు. అదే ఎన్జిఓస్ను కానీ తీసుకుంటే వాళ్ళు యొక్క అన్యాయాన్ని వేలెత్తి చూపి వాళ్ళకి శిక్ష పడేలా కూడా చేస్తారనేటువంటి ఉద్దేశంతో. మూడోది వచ్చేసి శారీరకంగానే కాక మానసికంగా కూడా హింసించినా కూడా చర్యలు అనేటువంటి తీసుకోవాలి. దానికి కూడా చట్టాలు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇంతకుముందు ఏమి చట్టాలు లేవని చెప్పుకున్నాం కదా. పెద్దగా చట్టాలు లేనప్పటికీ కూడా వారిని శిక్షించాలి, చట్టాలు లేవని వదిలేయకూడదు అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఈ సందర్భంగా ఈ యొక్క విశాఖ గైడ్ లైన్స్ అనేటువంటి ఈ యొక్క 4 గైడ్ లైన్స్ కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో మనము ఈ సందర్భంగా 2013లో వచ్చినటువంటి ఒక యాక్ట్ గురించి కూడా చేసుకోవాలి. సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. ఇది ఎప్పుడు 2013లో వచ్చిందన్నమాట. పనిచేసే ప్రదేశాలలో ఈ యొక్క స్త్రీలను మరి శారీరకంగా కానీ మానసికంగా కానీ హరాజ్ చేయకూడదు, దీన్ని నివారించాలని తెలుపుతూ వచ్చినటువంటి చట్టమే ఈ యొక్క సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అనేటువంటి యాక్ట్ అనమాట 2013లో. ఇవే కాకుండా మనకు 2013లో అందరూ తెలిసినటువంటిది నిర్భయ చట్టం కూడా వచ్చిందన్నమాట, నిర్భయ చట్టం. అదే సమయంలో 2019లో దిశ చట్టం కూడా వచ్చిందన్నమాట. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరాలు దిశ చట్టం వచ్చింది. అదే సమయంలో మనకు ఇంకొకటి కూడా ఇక్కడ మనం పోక్సో చట్టం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏమిందా అంటే పోక్సో చట్టం అనేటువంటిది. ఈ యొక్క పోక్సో చట్టము ఎప్పుడు వచ్చిందంటే 2012లో వచ్చిందన్నమాట. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ సెక్సువల్ అఫెన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ అంటే ముఖ్యంగా బాలికలకు సంబంధించి లైంగిక వేధింపులు జరపకుండా ఈ యొక్క పోక్సో చట్టం నివారిస్తుంది అన్నమాట. ఇది 2012లో ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఇది అబ్రివేషన్ అడిగాడు చాలాసార్లు, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, మరి మహిళలకు సంబంధించినటువంటి కేసు ఇది. విశాఖ గైడ్ లైన్స్ మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే దీంట్లో మరి ఏమేమి ప్రశ్నలు అడుగుతారు, విశాఖ గైడ్ లైన్స్ సంబంధించినటువంటిది ఆ కేసు దేనికి సంబంధించింది, మహిళలకు సంబంధించినటువంటిది. మరి ఇక్కడ దీంట్లో ఇక్కడ మనకు ఈ యొక్క అబ్రివేషన్లు రెండు ఉన్నాయి. CEDAW అంటే ఇక్కడ మరి కన్వెన్షన్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్ అనేటువంటి ఇది, అలాగే పోక్సో, దిశ, నిర్భయ ఇవన్నీ కూడా ఏదైనా కూడా బిట్టు మనకు అడిగడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, మరి మరో ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించి మరో క్లాస్తో మేము ముందుకు వస్తాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కితే మనం చేసిన వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినది విన్న తర్వాత ఒకసారి మీరు సొంతగా ఒక 4-5 లైన్లో ముఖ్యమైన పాయింట్స్ని నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఒక సపరేట్ నోట్స్ పెట్టుకొని ఆ యొక్క నోట్స్ వల్ల మంచి జరుగుతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.